ధర్మాన్ని కాపాడుకోవాలని ప్రజాస్వామ్య దేశంలో ఈ దేశంలోని ప్రజలందరూ సోదర భావంతో మెలగాలని చెప్పేసి మన డెమోక్రటిక్ కంట్రీలో మనకు రాజ్యాంగం ద్వారా మనం నిర్మించుకున్నటువంటి రాజ్యాంగం ద్వారా అన్ని కులాలు అన్ని మతాలు అన్ని దేశ భాషలు కూడా ఉండడం చెప్పిన జాతరాలు ఉన్నాయి. కానీ ఈరోజు విద్యాలయాలు అనేటువంటి మన విద్యాలయాల్లో ఎలాంటి రిలీజియన్ ప్రాక్టీసెస్ లేకుండా మనము ఆ విద్యాలయాల్లో కేవలం కామన్ యూనిఫామ్ వేసుకుని రావాలన్న చిన్న ఉద్దేశంతో అక్కడ కర్ణాటకలో మన బీజేపీ పాలిత కర్ణాటకలో మనము అక్కడ ఉన్నటువంటి విద్యాలయాల్లో వాళ్ళందరూ మన విద్యార్థులు చూడడం జరిగింది. హిజాబ్ అనే ఒక ముసుగులో ఈరోజు హిందూ యువతపై హిందూ భావాలు ఉన్నటువంటి మన భజరంగ దళ లాంటి మన సోదరులపై హత్యా ప్రయత్నం చేస్తున్నారంటే ఈ అల్లరి మూకలు ఎంతగా చెలరేగిపోతున్నారో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోదరులారా, ఈ దేశంలో మన స్కూళ్ళలో ఉన్నటువంటి యూనిఫామ్ ప్రతి ఒక్కరూ కామన్ యూనిఫామ్ వేసుకోవాలని చెప్పేసి కేవలం చూడడం జరిగింది. అక్కడ మనం ఎలాంటి ఏ మతపరమైన హెచ్చరికలు కానీ మతపరమైన ఉద్రేకాలు కానీ ఇలాంటివి చేయలేదు. కేవలం మనం కోరుకునేది ఏంటంటే అందరూ ఇంక కాలేజీకి స్కూళ్ళకి వచ్చే ప్రతి ఒక్క విద్యార్థి సమానమే. మనము మన కులాలని మతాలని మన వేష భాషల్ని బయటనే విద్యాలయంలో బయటనే మనం ఉంచేసి రావాలి. విద్యాలయంలో వచ్చిన తర్వాత అందరూ సమానమన్న ఒక ఉద్దేశంతో కేవలం మనము ఒక యూనిఫామ్ వేసుకుని రావాలని చెప్పినందుకు ఆ యూనిఫామ్కి అండగా మనం క్యాంపెయిన్ చేస్తున్నటువంటి మన లాంటి సోదరులు హర్ష లాంటి వాళ్ళని ఈరోజు బ్రూటల్గా మరి అత్యంత బాధాకరంగా అత్యంత దయనీయంగా రోడ్డు పైన చంపి వెళ్ళిపోతున్న దారుణంగా చంపి వెళ్ళిపోతున్నటువంటి దాఖలాలు అక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి దాఖలా ఇలాంటి సంఘటనలు మన దగ్గర కావద్దంటే మన హిందూ సమాజం కూడా మనం ఒక్కతాటిపై రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన హిందూ సంఘటితమై మరి వీళ్ళందరికీ హెచ్చరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి మన నవ యువకుణ్ణి ఈరోజు రోడ్డు పైన కోల్పోయినామంటే మంచి భవిష్యత్తు గల యువకుణ్ణి ఈరోజు రోడ్డు పైన కోల్పోయినామంటే మన హిందూ సమాజానికే కాదు మన భారతదేశానికి కూడా ఎంతో అవమానకరం. కాబట్టి మనం యువత అందరూ వాళ్ళందరూ పట్టుదలతో బయటికి రావాలి. ఖచ్చితంగా మనమందరం ఏకదాటిపోయి వచ్చేసి ఇలాంటి మూకలు చెలరేయకుండా చూసుకోవాల్సిన కట్టలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.